హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినీ కుటుంబ నేపథ్యం లేకుండా స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకొచ్చిన మొదట్లో చిరంజీవి చాలా సినిమాలలో కేవలం చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బిల్లారంగా అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా చిరంజీవి తన చొక్కా మార్చుకుంటూ ఉండగా తన వీపుపై పెద్ద పుట్టుమచ్చ ఉండడాన్ని దర్శకుడు కేఎస్ఆర్ దాస్ చూసి చిరంజీవితో ఇలా అన్నారు, ఎన్టీ రామారావు మాదిరిగానే నీకు కూడా పుట్టుమచ్చ ఉంది, మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు అంత స్థాయికి చేరుకుంటారని ఆనాడు దర్శకుడు తెలియజేశారు. ఆ రోజు దర్శకుడు కేఎస్ఆర్ దాస్ చెప్పినట్టుగానే చిరంజీవి నేడు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఉన్నత స్థాయిలో ఉన్నారు. చిరంజీవికి నిజంగానే అదృష్టం పుట్టుమచ్చ ద్వారా కలిసి వచ్చిందా అంటే అవుననే చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నేటి హీరోలకు ధీటుగా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు.